నెల 27వ తేదీన లోకేష్ గారి యువగళం అనేటువంటి పాదయాత్ర కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. ఇంకా ఈ రోజు నుంచి చూస్తే ఇంకొక 3 4 రోజుల సమయం ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ సేవి కూడా ఆఫీషియల్ గా ఇంకా కమ్యూనికేట్ చేయలేదు. ఎందుకంటే పాదయాత్రలు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేశారు, వాళ్ళ తండ్రి గారు కూడా చేశారు. ఆ రోజు ఏ జీవోలు లేవు, ఎవ్వరూ అడ్డుకోలే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కూడా ఆయనకు కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇచ్చి రాష్ట్రమంతా దాదాపు 340 రోజుల పైన ఆయన కూడా నడిచి తిరిగారు. మరి ఈరోజు లోకేష్ గారి ప్రోగ్రాంకు ఎందుకు ఇంత హంగామా జరుగుతూ ఉందనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మీరేమైనా దీన్ని అడ్డుకోలేకపోతే, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా మరి ఎవరిది కూడా వాక్ స్వాతంత్రం లేకుండా మరి ఆపేసి పూర్తిగా కూడా నిలుపుదల చేయకపోతే మీ తప్పులు, మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, మీరు ఏదైతే సంక్షేమం పేరు మీద ఈరోజు పెన్షన్లు తొలగించడం కానీ, సంక్షేమం పేరు మీద ఏ కార్యక్రమం ఎవరికి అందన కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్కడా ఏ గ్రామంలో పట్టణంలో చేయలేకపోయేటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ జీవో నెంబర్ 1 తీసుకొచ్చి దీంతో పోలీస్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని మీరు దౌర్జన్యంగా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రౌండ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాం. క్లియర్ కట్గా చట్టానికి లోబడే చట్ట పరిధిలోనే మేము ఈరోజు ఉన్నటువంటి పరిమితులకు లోబడి, మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్నర్లో మీటింగ్ పెట్టాడు. ఆయన తిరిగినప్పుడు ఎక్కడ కనపడితే అక్కడంతా మైక్ ఎత్తుకొని మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కనపడతా ఉంది. ఈరోజు మీ పద్ధతి ప్రకారం లేదు, మీరు ఇక్కడ మాట్లాడకూడదు అంటే మేము ఎక్కడ మాట్లాడాలో చెప్పమంటున్నాం. ఎప్పుడు కూడా కుప్పంలో ఇంతవరకు ఏ సందర్భంలో సమావేశం పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు సమావేశం పెట్టినా, బస్టాండ్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పక్కన ఇక్కడ మేము ఒక ప్రైవేట్ గ్రౌండ్ తీసుకొని మేము ఇక్కడ సమావేశం పెట్టుకుంటున్నాం. దీనికైనా త్వరితగతిన మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంతగా భయ అంటే పూర్తిగా లోకేష్ గారు పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కూడా పుట్టగతులు ఉండవు. పూర్తిగా కూడా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు అనేటువంటి ఒక భయం ఉంటే కానీ ఇవన్నీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయరనేది క్లియర్ కట్గా మీరు జీవోలు చూస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇదే జీవో ఇచ్చిన తర్వాత మీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, అటు వైజాగ్లో కావచ్చు, రాష్ట్రమంతా కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు పెడుతున్నారు, పబ్లిక్ మీటింగులు రోడ్లలో పెడుతున్నారు, మంత్రులు పెడుతున్నారు, అక్కడ ఈ యాక్ట్ ఈ జీవో లేవా? అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు ఒక చట్టం, ప్రతిపక్షాలకు సంబంధించి ఒక చట్టమా?